లంగురాళ్ల కేసులో ఇంటి దొంగే పెద్ద నకిలీ నోట్లు చలామణి వ్యక్తిగా పోలీసులు తేల్చారు. బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ గతంలో 90 కోట్ల హవాలా మనీ సిబిఐ కేసులో జైలుకు వెళ్ళొచ్చాడన్నారు. మరో 6 మంది ప్రాపర్టీ ఆఫెండర్స్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లేకపోతే వేరే స్టార్టప్ కంపెనీలు వాళ్ళందరినీ కొంతమంది జబ్బు చేసుకున్నారు. వాళ్ళలో పెట్టుబడి పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించినారు. వాళ్ళ దగ్గరికి నేను డబ్బులు తీసుకుపోవాలి. ఈ డబ్బులు తీసుకువెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినారు అంటే వాళ్ళ ఊరికే ట్రాన్స్ఫర్ చేయరు. వాళ్ళు 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే వీటి దగ్గర 20 కోట్ల క్యాష్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ముందే 20 కోట్లు తీసుకొని ఆన్లైన్లో 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళ ఫీల్. సో దానికోసం ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంటే వీరు క్యాష్ చూపించాలి. వీరు క్యాష్ చూపించాలి కాబట్టి ఈ పథకం అంటే వీళ్ళు ఫిజికల్గా క్యాష్ చూపించడం కోసం ఈ సూట్ కేసులలో క్యాష్ని సర్ది దానిపైన ఒరిజినల్ నోట్లు పెంచి తీసుకెళ్ళిపోతారు. ఈ విధానంలో కనుక వాళ్ళు వచ్చి ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదైనా స్టార్టప్ కంపెనీలో కానీ కాయిల పడ్డ పరిశ్రమలో కానీ పెట్టుబడి పెడతామని వచ్చి పెట్టుబడి పెట్టకుండా డీల్ పూర్చుకోకుండా ఎక్కకపోతే వాళ్ళు 15 లక్షలు ఫైన్ లా కట్టాలి. లేకపోతే ఇద్దరు 15 లక్షలు వాళ్ళకి ఫైన్ లా కట్టాలి. డీల్ సెటిల్ కాకపోతే అనే కండిషన్ కూడా పెట్టుకున్నారు. సో ఆ ప్రకారం ఒకసారి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఎక్కకపోతే మీరు కట్టలేదు కాబట్టి 15 లక్షలు మనం చెల్లించాలని చెప్పి డబ్బులు వసూలు చేసినారు. సో ఇతని దగ్గర డబ్బులు లేవు. ఇతని దగ్గర డబ్బులు లేకుండా కూడా చూపించడం కోసం ఏం చేస్తారంటే ఈ ఫేక్ కరెన్సీ సర్ది పైన ఒరిజినల్ నోట్లను కొన్ని పెంచి చూపిస్తారు. ఇతను దీని బిల్డప్ కోసం కొంతమందిని ఎంగేజ్ చేస్తున్నారు. పిడుగుదల చెందిన వాళ్ళని కొంతమందిని బయట వారికి కొంతమందిని రకరకాల వ్యక్తిని ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళు సూట్ కేసులు మోసుకొని పోతారు. ఇతను ఓపెన్ చేయమని ఓపెన్ చేస్తారు, చూపిస్తారు. చూపించిన తర్వాత అవతల వాళ్ళు కరెన్సీ తెచ్చినారని నమ్ముతారు. సో ఈ విధంగా ఇతను మూటల్లో సంచుల్లో క్యాష్ కరెన్సీని తీసుకొని పోవడం తీసుకురావడం చేస్తారు. ఈ కరెన్సీని అంతా తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఈ పత్తులో కూడా సారీ మత్తుగూడలో పెట్టినటువంటి ఒక ఇంట్లో ఒక రూమ్లో పెట్టి పెట్టినాడు. అతను ఇమ్మడున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇది నిజం కరెన్సీ అనుకొని అది దీంట్లో నుంచి 2 సూట్కేసులు తీసుకొని పోతే మేము జీవితం సెటిల్ అయిపోతున్న ఆలోచనతో వాళ్ళ కొద్ది బ్రేక్ ఇస్తే చేసుకుని వెళ్ళిపోయారు. పోయింది ఫేక్ కరెన్సీ. దాంట్లో కొన్ని ఒరిజినల్ నోట్స్ ఉన్నాయి. సార్ చెప్పినట్టు 32,000 20,000 ఒరిజినల్ నోట్స్ ఉన్నాయి. వాటిని మాత్రం పోయి అని చెప్పకుండా ఫేక్ కరెన్సీ పోయిందంటే పోలీసులు పట్టించుకోరాడు లేదా ఫేక్ కరెన్సీని ఇతర మీద ఏమైనా విచారణ జరుగుతుందో అనుకున్నాడు. ఏం ఆలోచించినాడో కానీ రాళ్ళు విలువైన రాళ్ళు వజ్రాలు జాతిరత్నాలు పోయినాయని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో దీన్ని పరిశోధన చేయడం జరిగింది. దీన్ని మన డీసీపీ సార్ ఆధ్వర్యంలో సీసీఎస్ టీమ్ మరియు ఇతర పోలీసులు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేయించడం జరిగింది. ఈ ఒక్కటే కాకుండా మీరు చేసేటువంటి తదితర ఇతర మోస కార్యక్రమాలు కూడా మనకు బయటపడినవి. ఒక్కొక్కరు ఏ రకంగా మోసం చేస్తున్నారు, జాతి రత్నాల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నారు, హవాలా స్కాండల్స్ ఏ విధంగా మార్పడుతున్నారు, అట్లానే ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ అనేది ఎట్లా మోసం చేస్తున్నారు ఒక్కరినొక్కరు అని మొత్తం తెలిసిపోయింది. సో దీంట్లో ఉన్నటువంటి ఏడుమంది కూడా ఈరోజు అలా చేసి పంపడం జరుగుతుంది.